హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ యూనిట్ లో మనకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అనేసి ఫస్ట్ ఫస్ట్ యూనిట్ లో మనకైతే క్వశ్చన్ అయితే ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ గురించి డీటెయిల్ గా మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ కంప్యూటర్? ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. సో ఏమడుగుతున్నారు ఇక్కడ, వాట్ ఈస్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్ అని మనం క్వశ్చన్ అడిగారు. సో చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఇలా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఎండికి వెళ్ళ పెట్టేస్తారు. సో డయాగ్రామ్ వేసి నీట్ గా మ్యాటర్ ని రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా రాస్తామనుకోండి, వి గెట్ ఓన్లీ 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ వేసే ఛాన్స్ మనకు ఉంటుంది. ఎందుకు ఎందుకు 5 కానీ 6 కానీ వేస్తారు ఇన్ కేస్ ఆఫ్ 10 మార్క్స్ అడిగితే? బికాస్ ఆఫ్ ఇక్కడ చూసి మనకు స్పెసిఫిక్ గా అడిగారు వాట్ ఈస్ కంప్యూటర్ అనేసి. సో కాబట్టి మనం కంప్యూటర్ అంటే ఏంటో రాసి దాని తర్వాత బ్లాక్ డయాగ్రామ్ నుంచి మనం అయితే డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు క్వశ్చన్ స్పెసిఫిక్ గా అడగకుండా ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని అడిగితే మాత్రం, సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ పెట్టేసి హెడింగ్ పెట్టేసి డయాగ్రామ్ వేసి నీట్ గా మనం మ్యాటర్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకే స్పెసిఫిక్ గా అడిగితే మాత్రం ఖచ్చితంగా మనం అయితే రాయాలి, అప్పుడే మీకు మార్క్స్ అనేవి వేస్తారు. సో అదర్వైజ్ ఒక 2 ఆర్ 3 మార్క్స్ అని మీకు డిక్రీజ్ చేసేస్తారు. సో కాబట్టి క్వశ్చన్ చదవండి ఒకసారి. సో క్వశ్చన్ మనకు ఇది స్పెసిఫిక్ గా అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని గురించి మనం అయితే డిస్క్రైబ్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ కంప్యూటర్? సో ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం, దాని తర్వాత బ్లాక్ డయాగ్రామ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అనేది ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. సో ఆ డివైస్ ఏం చేస్తుంది? విచ్ స్టోర్స్ ది డేటా, ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ ది రిజల్ట్ అక్యురేట్లీ అట్ వెరీ హై స్పీడ్ అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఏంటి కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఆ ఎలక్ట్రానిక్ డివైస్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో డేటా అనేది స్టోర్ అయ్యి సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్యూటర్ లో మనం సెర్చ్ చేసామంటే, సో అక్కడ ప్రాసెస్ అయ్యి మనకు రిజల్ట్ అనేది ఎలా చూపిస్తుంది? ఒక యాక్యురేట్ గా మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది అట్ వెరీ హై స్పీడ్, చాలా స్పీడ్ గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే కంప్యూటర్ అనేది మనకైతే చూపిస్తుంది అనమాట. సో అది కంప్యూటర్ అంటే. కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ లో మనం ఏం చేస్తాము? డేటాను స్టోర్ చేసుకుంటాము, అలాగే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సెర్చ్ చేస్తాం. సో ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి? మనకు అక్యూరేట్ గా వస్తాయి. సో కరెక్ట్ గా వస్తాయి, అది కూడా వెరీ హై స్పీడ్ లో మనకైతే వస్తాయి. ఓకే, సో అది కంప్యూటర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. సో కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూద్దాం. సో ఇది మనకు కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇది వచ్చేసి మనకు ఇన్పుట్ యూనిట్, ఇది వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ యూనిట్. సో ఇన్పుట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే అవుట్పుట్ యూనిట్. సో ఇది మనకు మెయిన్ గా బ్లాక్ డయాగ్రామ్ అనేది కంప్యూటర్. సో మళ్ళీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో కూడా మళ్ళీ మనకు 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్, CU అంటే సో కంట్రోల్ యూనిట్, అలాగే ఇది మెమరీ యూనిట్. ఇది బ్లాక్ డయాగ్రామ్ అనేది కంప్యూటర్. సో వీటి గురించి ఒక్కొక్క దాని నుంచి డీటెయిల్ గా తెలుసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ యూనిట్. సో ఏంటి ఇన్పుట్ అంటే? ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ఆర్ సెండ్ డేటా ఆర్ ప్రోగ్రామ్ టు ఏ కంప్యూటర్. ఇప్పుడు మన దగ్గర ఒక కంప్యూటర్ అయితే ఉంది. సో ఆ కంప్యూటర్ కి మనం డేటా అనేది ఎంటర్ చేయాలి, ఏదైనా మీరు ఒక ఫైల్ అనేది ఎంటర్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ అనేది చేయాలి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్పుట్ డివైజెస్ మీద డిపెండ్ అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఏదైనా ఒక ఎంఎస్ వర్డ్ లో మీకు అయితే ఒక డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తారు. సో డేటాని ఎంటర్ చేస్తారు. ఎలా ఎంటర్ చేస్తారు? ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ అని మనకు ఒక ఇన్పుట్ డివైస్ ఉంటుంది కదా, ఆ కీబోర్డ్ అనే ఒక ఇన్పుట్ డివైస్ తో డేటా అనేది మనం అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో కాబట్టి కీబోర్డ్ ఏమవుతుంది ఇక్కడ? ఇన్పుట్ డివైస్ అవుతుంది. అలాగే మౌస్, మౌస్ ఏమవుతుంది ఇక్కడ? ఇన్పుట్ డివైస్ అవుతుంది. సో కంప్యూటర్ మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ ఎలా ఇస్తాం? బై ద కీబోర్డ్, మౌస్, ఇట్లా మనకు చాలా కొన్ని ఇన్పుట్ డివైజెస్ అయితే ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. సో అవేంటి ఒకసారి చూద్దాం. సో కీబోర్డ్, మనం ఏదైనా డేటాని ఎంటర్ చేసేదానికి కీబోర్డ్ అనేది యూస్ చేస్తాం, అది కూడా మనకు ఇన్పుట్ డివైస్ అవుతుంది. అలాగే మౌస్, మౌస్ తో ఏం చేస్తాం మనం? ఏదైనా ఫైల్స్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనం మౌస్ తో పర్ఫామ్ చేస్తాం. సో కాబట్టి మౌస్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైస్. అలాగే జాయిస్టిక్. సో జాయిస్టిక్ అంటే ఏం లేదు ఇక్కడ? సో మనం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం కదా, సో జాయిస్టిక్ తో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకు కంట్రోల్స్ అన్ని కూడా మనం అయితే మూవ్ చేస్తుంటాం. మనం కంట్రోల్స్ ఎలా మూవ్ చేస్తే సో గేమ్ లో అలా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మనకు ఇన్పుట్ డివైస్ అయితే అవుతుంది. అలాగే స్కాన్, స్కానర్ అంటే మనం స్కాన్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ డివైస్ కింద అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిపియు. ఏంటి సిపియు అంటే? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది. సో కాబట్టి ఇక్కడ సిపియు స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు అంటే ఏంటి ఇక్కడ? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్.
దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద కంప్యూటర్. సో సిపియు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద కంప్యూటర్. సో మనకు సిపియు లేకుంటే మన కంప్యూటర్ అనేది వర్క్ అవ్వదు. సో సిపియు అనేది అంత మెయిన్ పార్ట్, సో అంత మెయిన్ అనమాట మనకు ఒక కంప్యూటర్ లో సిపియు అనేది ది మోస్ట్ పవర్ఫుల్. సో సిపియు లేకుండా మన కంప్యూటర్ అనేది ఆన్ కూడా అవ్వదు. సో అందుకోసం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని అంటున్నాం. ఈ సిపియు లో మనకి 3 పార్ట్స్, 3 యూనిట్స్ గా మనకు డివైడ్ అయింది అనమాట. సో ఆ 3 యూనిట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇట్ మేడ్ అప్ ఆఫ్ 3 యూనిట్స్. సో సిపియు లో మనకి అగైన్ 3 యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ ఏంటంటే మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో ఈ 3 టైప్స్ ఉన్నాయి మనకు. సో ఈ 3 తో మనకి ఏమైంది, సిపియు అనేది మేడ్ అయితే అయింది. సో ఫస్ట్ మెమరీ యూనిట్ గురించి అయితే చూద్దాం. సో మెమరీ యూనిట్ అంటే ఏంటంటే ది ఫంక్షన్ ఆఫ్ ది మెమరీ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. ఈ మెమరీ యూనిట్ లో ఏం చేస్తామంటే మనం ఏదైనా సార్ డేటా అనేది సేవ్ చేసుకుంటున్నాం, అన్ని కూడా ఎక్కడ స్టోర్ అంటే ఈ మెమరీ యూనిట్ లో స్టోర్ అవుతాయి. మనం ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసినా, ఓకే ఏదైనా ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకున్నా, అవన్నీ కూడా మనకు సేవ్ అవుతాయి కదా మన కంప్యూటర్ లో, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, ఈ మెమరీ యూనిట్ లో స్టోర్ అవుతాయి. ఓకే ది డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద కంప్యూటర్ సిస్టమ్ త్రూ ది ఇన్పుట్ యూనిట్ హ్యావ్ బి స్టోర్ ఇన్సైడ్ ది కంప్యూటర్ బిఫోర్ ది యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్స్. సో ఏంటంటే ఇప్పుడు మనం డేటా అనేది ఇస్తున్నాం, ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్ తీసుకొని కొంచెం డేటా అనేది మీకు ఎంటర్ చేస్తున్నాను. సో ఈ ఎంటర్ చేసిన డేటా అనేది కూడా మనకు మెమరీలోనే స్టోర్ అవుతుంది. సో మనం ఎంటర్ చేసే డేటా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ మెమరీ యూనిట్ లో మనకైతే స్టోర్ అవుతుంది. మళ్ళీ మెమరీ యూనిట్ లో మనకు ర్యామ్ అని రోమ్ అని ఉంటాయి. సో అవన్నీ మనకు సపరేట్ గా వీడియోస్ సపరేట్ గా నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం అబౌట్ ద ర్యామ్ అండ్ రోమ్. ఓకే సో తర్వాత వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఇక్కడ చూస్తుంది, కంట్రోల్ యూనిట్ ఈజ్ యూజ్ టు కంట్రోల్ ది ఆల్ యూనిట్స్. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఉంది కదా, సో ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే అన్ని యూనిట్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఏంటి అన్ని యూనిట్స్, ఐదర్ ఇంటర్నలీ ఆర్ ఎక్స్టర్నలీ. సో మన ఏదైనా సరే యూనిట్స్ అనేది మనము ఇంటర్నల్ గా ఇచ్చిన అలాగే ఎక్స్టర్నల్ గా ఇచ్చిన డివైజెస్ అన్ని కూడా మనకి ఏం చేస్తుంది ఇక్కడ కంట్రోల్ అనేది చేస్తుంది. సో మొత్తం కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్ లో అయితే ఉంటుంది. ఓకే ఈ కంట్రోల్ యూనిట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ మనకు ఏదైనా ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసాం, సో కీబోర్డ్ కనెక్ట్ అయిందా లేదా అంతా కూడా మనకు కంట్రోల్ యూనిట్ అనేది డిసైడ్ చేస్తుంది. సేమ్ అలాగే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏమైంది మనకు ఇక్కడ ALU. ఏంటి ALU అంటే, ALU స్టాండ్స్ ఫర్ సో అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో అర్థమెటిక్ లాజికల్ యూనిట్, సో ALU ని ఏమంటాం మనం ఇక్కడ, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అని అంటాం. ఇట్ పర్ఫార్మ్ ది అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో ఈ ALU లో మనం అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ని ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. సో ఎలాంటి ఆపరేషన్స్, అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ కదా. సో ఈ ఆపరేషన్స్ ని మనం కంప్యూటర్ లో పర్ఫామ్ చేయగలుగుతాం. సో ఎందుకు చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దిస్ ALU. ఈ ALU అనేది మన కంప్యూటర్ లో ఉంది కాబట్టి మనం ఈ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ని ఇక్కడ మనం పర్ఫామ్ అయితే చేస్తున్నాం. ఓకే ఇది మనకు ఏంటి టోటల్ గా అబౌట్ ద కంట్రోల్ యూనిట్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మెమరీ యూనిట్, తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్, ఆ తర్వాత ఆటోమేటిక్ లాజికల్ యూనిట్. ఈ మెమరీ యూనిట్ లో ఏం చేస్తాం, మెమరీ అనేది స్టోర్ అవుతుంది. కంట్రోల్ యూనిట్ వచ్చేసి అన్ని కంట్రోల్ డివైస్ ఏం చేస్తుంది, మొత్తం కూడా మనకు కంట్రోల్ అయితే చేస్తుంది ఆటోమేటిక్ లాజికల్ లో. సో ఆటోమేటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్ని కూడా మనకు ఈ ALU లో పర్ఫామ్ అయితే చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్. సో అవుట్పుట్ డివైస్, అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఏదైనా ఒక డేటా అనేది మనం ఎంటర్ చేసాం కదా, సో ఆ డేటా అనేది మనకు అవుట్పుట్, సో ఫైనల్ రిజల్ట్ అంటాం. అవుట్పుట్ అనేది నథింగ్ బట్ ద ఫైనల్ రిజల్ట్. దిస్ యూనిట్ ఈజ్ యూజ్ టు టేక్ ది ఫైనల్ రిజల్ట్. సో ఇప్పుడు మనం ఒక ఎంఎస్ వర్డ్ లో కానీ ఒక సి ప్రోగ్రామ్ కానీ మనం అయితే టైప్ చేసేస్తాం. సో టైప్ చేసిన తర్వాత మనకు ఫైనల్ ఒక రిజల్ట్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ అవుట్పుట్ అంటాం. ఓకే ఈ అవుట్పుట్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఉన్నాయి, సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అలాగే హార్డ్ కాపీ అవుట్పుట్. సాఫ్ట్ కాపీ అవుట్పుట్ ఇచ్చేది మనము సాఫ్ట్ కాపీ డివైజెస్ అంటాం, హార్డ్ కాపీ ఇచ్చేదాన్ని మనం హార్డ్ కాపీ డివైజెస్ అంటాం. ఓకే చూసి ఇక్కడ సాఫ్ట్ కాపీ డివైజెస్, సాఫ్ట్ కాపీ డివైజెస్ వచ్చేసి మనకు మానిటర్. సో మానిటర్ లో మనకు అవుట్పుట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది సాఫ్ట్ గా మనం అయితే దాని అయితే చూడొచ్చు. సో హార్డ్ కాపీ అంటే సో ఒక పేపర్ మీద మనం ప్రింట్ చేసుకోవడం అనమాట, పేపర్ మీద మనం ప్రింట్ చేసుకుంటే అది మనకి ఏమవుతుంది, హార్డ్ కాపీ అవుతుంది. సో మనం ఎలా ప్రింట్ చేసుకుంటాం, బై యూజింగ్ ద ప్రింటర్. సో ప్రింటర్ అనేది ఏమవుతుంది ఇక్కడ అవుట్పుట్ యూనిట్ అవుతుంది. సో హార్డ్ కాపీ అవుట్పుట్ డివైజెస్ లో మనకు ప్రింటర్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఇది మనకు ఎక్కువగా 10 మార్క్స్ లేదా 5 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఈ వీడియో అర్థమైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.